హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ గురించి నేర్చుకుందాం. దాంట్లో ఇది మీరు చూస్తున్నది పార్ట్ 6 వీడియో. ఈరోజు వీడియోలో మనం స్విచ్ బోర్డులకి ఆ లైట్ పాయింట్ అండ్ ఫ్యాన్ పాయింట్లను ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఈరోజు వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో నేర్చుకుందాం. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కన్నా ముందు హౌస్ వైరింగ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అండ్ పార్ట్ 5 వీడియోస్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. సో ఆ వీడియో లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూసి ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న విధంగా మనము స్విచ్ బోర్డులోకి వచ్చిన న్యూట్రల్ వైర్స్ అన్నిటినీ ఒక సైడ్ కనుక్కొని ఆ నీట్గా ప్లాస్టర్ తోటి మనం టేపింగ్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి వైరింగ్ అనేది చాలా నీట్గా కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం న్యూట్రల్ వైర్స్ అన్నిటికీ స్లీవ్ తీయడం జరుగుతుంది. వీడియోలో చూపించే విధంగా అన్ని న్యూట్రల్ వైర్స్కి వైర్ కట్టర్ సహాయంతో స్లీవ్ తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం న్యూట్రల్ వైర్స్ అన్నింటినీ వీడియోలో చూపించే విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకున్న తర్వాతకి మనకి ఆ స్విచ్ బోర్డులో నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్ని కూడా కట్టింగ్ బ్లేడ్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా మనము చాలా జాగ్రత్తగా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసిన తర్వాత ఇన్సులేషన్ టేప్ తీసుకొని దాని చుట్టూ మనము పర్ఫెక్ట్గా చుట్టేయాలన్నమాట. ఎటువంటి షాక్ అనేది తగలకుండా పర్ఫెక్ట్గా టేపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వచ్చిన ఫేస్ వైర్ అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఈ బోర్డులోకి ఒక వైర్ వచ్చింది, ఈ బోర్డు నుంచి ఇంకొక బోర్డులోకి వెళ్ళడం జరిగింది. సో ఆ వైర్లని మనం ఇప్పుడు స్విచ్ బోర్డుకి సంబంధించిన వైర్ని కలిపి లూపింగ్ చేయడం జరుగుతుంది. కటింగ్ బ్లేడ్ సహాయంతో టైట్గా లూప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తే మనకి ఫ్యూచర్లో లూజ్ కనెక్షన్ అనేది లేకుండా ఉంటుంది. లూపింగ్ చేసిన తర్వాతకి మనము నీట్గా ఇన్సులేషన్ టేప్ తోటి వీడియోలో చూపించిన విధంగా టేపింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ బ్లాక్ కలర్ వైర్ అనేది న్యూట్రల్ వైరు, రెడ్ కలర్ వైర్ అనేది ఫేస్ వైరు. ఇప్పుడు మీరు చూస్తున్న వైర్లు అనేవి స్విచ్ కంట్రోల్ వైర్స్ అనమాట. ట్యూబ్లైట్కి సంబంధించినవి, ఫ్యాన్కి సంబంధించినవి అండ్ బెడ్ లైట్కి సంబంధించిన వైర్లు. సో ఈ వైర్లని మనం ట్విస్ట్ చేసుకుంటే మనకి స్విచ్లో ఫిట్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాన్ రెగ్యులేటర్ వైర్ ఈ విధంగా కనెక్ట్ చేయాలి. మీకు దీని గురించి ఇన్ డెప్త్గా నాలెడ్జ్ కావాలంటే పార్ట్ 3 వీడియోని చూడండి. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఫ్యాన్ వైర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత టేపింగ్ చేసుకోవాలి నీట్గా వీడియోలో చూపించిన విధంగా. ఒకవేళ మీకు స్విచ్ కనెక్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి అనేది అర్థం కాకుంటే మీరు పార్ట్ 3 వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే మనకు ఒక స్విచ్ కనిపిస్తుంది. సో ఈ స్విచ్లో కింది వైపు మనం మీటర్ దగ్గర నుంచి వచ్చే ఫేస్ వైర్ని స్విచ్కి కనెక్ట్ చేయాలి. పైవైపు మనం లైట్కి కానీ ఫ్యాన్కి కానీ దేనికైతే కనెక్ట్ చేయాలనుకుంటామో స్విచ్కి పైవైపు కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ట్యూబ్లైట్ వైర్ని స్విచ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో. ఈ బోర్డులో ఉన్న అన్ని స్విచ్స్కి ఆల్రెడీ ఫేస్ వైర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్విచ్కి పైవైపు ఉన్న టెర్మినల్లో ట్యూబ్లైట్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది చూద్దాం. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యూబ్లైట్ కనెక్షన్ అనేది స్విచ్కి పైవైపు ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్విచ్కి మనము ట్యూబ్లైట్ కాకుండా ఎక్స్ట్రా లైట్ పాయింట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెడ్ లైట్కి సంబంధించిన కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో కనెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి బోర్డు అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనము ఫేస్ వైర్ని అండ్ న్యూట్రల్ వైర్ని వీడియోలో చూపించే విధంగా పైప్ లోపలికి నెట్టుకోవడం ద్వారా బోర్డు అనేది మనకి చాలా ఈజీగా ఫిట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి 4 స్క్రూస్ ఉంటాయి బోర్డుకి సంబంధించి. సో ఆ స్క్రూస్ని మనము ఫస్ట్ ఆపోజిట్ సైడు ఫిట్ చేసుకోవడం ద్వారా మనకి బోర్డు అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో 4 మూలల పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో వీడియోలో చూపించే విధంగా మనం బోర్డుని స్క్రూస్ సహాయంతో ఫిట్ చేసుకోవాలి. సో బోర్డ్ని ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ స్క్రూస్ అనేవి కనిపించకుండా ఉండడానికి క్యాప్స్ ఇస్తారనమాట బోర్డు పైన. సో ఆ క్యాప్స్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు మీరు. సో వీటిని పెట్టడం ద్వారా మనకి చూడడానికి లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో క్లిప్స్ పెట్టిన తర్వాత బోర్డు మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం పవర్ బోర్డు అనేది కనెక్ట్ చేద్దాము. సో ఈ బోర్డ్ని మనము
మిక్సీస్ కానీ గ్రైండర్స్ కానీ వాడడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇది మనం వంటగదిలో ఈ బోర్డ్స్ని ఎక్కువ యూజ్ చేస్తాము. ఆ బోర్డ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి మనకి ఫేస్ వైర్స్ అనేది ఈ బోర్డ్ దాకా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ఫేస్ వైర్స్ అన్నిటినీ కటింగ్ బ్లేడ్ సహాయంతో లూప్ చేయడం జరుగుతుంది. టైట్గా లూప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం న్యూట్రల్ వైర్ని కూడా స్లీవ్ తీసుకొని కటింగ్ బ్లేడ్ సహాయంతో లూప్ చేసుకోవడం జరుగుతుంది. లూపింగ్ చేసిన తర్వాత మనము ఇన్సులేషన్ టేప్ తీసుకొని పర్ఫెక్ట్గా టేపింగ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మనకి ఫేస్ వైర్కి కూడా టేప్ అనేది నీట్గా వేసుకోవడం జరుగుతుంది, ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా. సో ఇప్పుడు మనము ఆ పవర్ బోర్డులో నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్ని, మనకి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్ని వీడియోలో చూపించే విధంగా లూప్ చేసుకొని, ఆ లూప్ చేసుకున్న వైర్ని మనము ఈ 3-pin సాకెట్కి కనెక్ట్ చేయాలన్నమాట. సో దట్ మనకి పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్లో నుంచి వచ్చిన ఫేస్ వైర్ని తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఒక స్విచ్లో మనం కనెక్ట్ చేయాలి. సో దట్ మనకి పవర్ అనేది ఎక్కడ కూడా ఫ్లక్చువేషన్ ఉండదు, ఏ లోడ్ వేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీడియోలో చూపించే విధంగా ఫేస్ వైర్ని అండ్ న్యూట్రల్ వైర్ని ఈ పైప్లోకి పెట్టడం ద్వారా మనకి బోర్డ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనకి 4 screws వస్తాయి పవర్ బోర్డుకి కూడా. సో ఆ 4 screws ఫస్ట్ ఆపోజిట్ స్క్రూస్ని మనం ఫిట్ చేసుకోవడం ద్వారా బోర్డు అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ మిగిలిన రిమైనింగ్ స్క్రూస్ని కూడా ఏ విధంగా ఫిట్ చేయాలనేది వీడియోలో మీరు చూడొచ్చు. సో ఈ బోర్డుకి కూడా పైన క్యాప్స్ అనేవి వస్తాయన్నమాట, స్క్రూస్ కనిపించకుండా. సో ఆ క్యాప్స్ని ఏ విధంగా ఫిట్ చేయాలి, ఫిట్ చేసిన తర్వాత ఆ లుక్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో. సో క్యాప్స్ ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ బోర్డు చూడడానికి. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కన్నా ముందు పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. హౌస్ వైరింగ్ పార్ట్ 2, హౌస్ వైరింగ్ పార్ట్ 3, హౌస్ వైరింగ్ పార్ట్ 4, హౌస్ వైరింగ్ పార్ట్5. ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి వచ్చే నెక్స్ట్ హౌస్ వైరింగ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.